హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి, అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. అండ్ దానికి ఇందాకనే కారణాలు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆ కారణాలకి ఎటువంటి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదామండి. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం అవ్వడాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో చాలామంది ఈ కంప్లైంట్తో వస్తుంటారు. సో ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదా, దానికి ట్రీట్మెంట్స్ ఏంటి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో నార్మల్గా కాజెస్ లాగా చూసుకున్నట్టయితే జెనెటిక్ కాజెస్ అనేవి కామన్గా చెప్తాం. సో ఈ జెనెటిక్ కాజెస్కి మనం ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటే కపుల్కి కారియోటైపింగ్ అని అడ్వైస్ చేస్తామండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ కారియోటైపింగ్ చూస్తాం, అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉంది, అది బేబీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అండ్ దానికి డయాగ్నోసిస్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఆ కారియోటైపింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఒక ఆ కపుల్లో ఇద్దరిట్లో ఎవరికి కానీ ఒకవేళ జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. అంటే సపోజ్ ఆ బేబీ వాళ్ళ కపుల్కి మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పుడు పీజీటీ టెస్టింగ్ అని చేస్తాం. సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒక ఆప్షన్. అంటే తయారైన పిండాన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా డే 5 ఆ బేబీని దానిలోంచి ఒకటి లేదా రెండు సెల్స్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. సో పీజీటీఏ, పీజీటీఎస్ఆర్, పీజీటీఎం అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. ఆ కపుల్కి ఏదైతే ప్రాబ్లం ఉందో, ఒకవేళ ఏమీ లేకపోతే పీజీటీఏ అంటే ఎన్యూప్లాయిడీ టెస్టింగ్ అనేది చేస్తారు. సో దానిలో ఉండాల్సిన క్రోమోజోమ్ సంఖ్య కరెక్టే ఉందా, లేదంటే ఎక్కువ తక్కువగా ఏమన్నా ఉందా అనేది టెస్ట్ చేస్తారు. అలా కాకుండా పీజీటీఎస్ఆర్ అంటే ఏమన్నా రీఅరేంజ్మెంట్స్, అంటే నెంబర్ బాగానే ఉన్నా ఒకవేళ మదర్ కానీ ఫాదర్లో కానీ ఏమన్నా ట్రాన్స్లొకేషన్స్లో ఏమన్నా ఉన్నాయా, స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్ అంటే జెనెటిక్ నెంబర్ కరెక్ట్గానే ఉన్నా ఒకవేళ జన్యుపరమైన ట్రాన్స్లొకేషన్స్ అని అంటారు, అలా ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పీజీటీఎస్ఆర్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ కారియోటైపింగ్ అండ్ దాని తర్వాత ఈ బేబీకి టెస్టింగ్లో అయితే పీజీటీఏ, పీజీటీఎస్ఆర్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. సో అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఏజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాజ్. ఒకవేళ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఆడవాళ్ళలో ఏజ్ 37-38 ఇయర్స్ పైబడి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నప్పుడు ఈ పీజీటీ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇది కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఆల్కహాల్, స్మోకింగ్ అట్లేమైనా అలవాటు ఉన్న వాళ్ళలో కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్తాము. అండ్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ అలాంటివి కూడా వాళ్ళకి దూరంగా ఉండమని అడ్వైస్ చేస్తాము. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎట్ ది సేమ్ టైం తన హార్మోనల్ కండిషన్ ఎలా ఉంది, అంటే థైరాయిడ్ హార్మోన్ టెస్టింగ్, ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్టింగ్, షుగర్ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్, అలా బేసిక్ ఇవాల్యుయేషన్ చేస్తాం. ఒకవేళ థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేదు, ఈవెన్ సబ్క్లినికల్ హైపోథైరాయిడిజం అలాంటి రేంజ్లో ఉన్నా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైస్ చేసి ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నప్పుడే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని అడ్వైస్ చేస్తామండి. ఎట్ ద సేమ్ టైం ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఒకవేళ అది కూడా చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు దానికి కూడా తగ్గించడానికి ట్యాబ్లెట్స్ పెట్టి అది తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ షుగర్స్, హీమోగ్లోబిన్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఇమ్యూనాలజికల్ కాజెస్లో చూసినట్టయితే ఆప్లా సిండ్రోమ్ అని ఉంటుందండి. సో దానిలో ఏంటంటే రక్త సరఫరా అనేది బేబీకి సరిగ్గా జరగదు. మన బాడీలో ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్, కొన్ని యాంటీబాడీస్ వల్ల ఆ ప్రాబ్లం అనేది అవుతుంది. సో మన ఆ ఆప్లా టెస్టింగ్ అనేది అంటే ఆ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్టింగ్ చేస్తాం, తన ఆ వైఫ్లో ఉందా అనేది టెస్ట్ చేస్తాం. ఒకవేళ అవి పాజిటివ్ ఉంది అని వచ్చినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఒకవేళ మళ్ళీ అట్లా ప్రాబ్లం కాకుండా ఉండడానికి వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అనమాట, అవి ఆ రక్త సరఫరా అనేది రక్తం అనేది గడ్డకట్టకుండా ప్రివెంట్ చేస్తుంది. అవి ఇవ్వడం ద్వారా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీకి బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా వెళ్ళడానికి ఇంపార్టెంట్గా అది యూస్ఫుల్గా ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ కొన్ని కామన్ కాజెస్ అనమాట టెస్టింగ్. సో అలా కాకుండా ఒకవేళ పేషెంట్కి ఏమైనా గర్భసంచిలో అడ్డుపొరలాగుంది అలా డౌట్ ఉన్నప్పుడు కొన్ని ఈవెన్ 3D స్కాన్లో తెలుస్తుంది. ఒకవేళ 3D స్కాన్లో కూడా అట్లా సెప్టేట్ యూట్రస్ అట్లా ఏమైనా కనిపించింది, రికరెంట్ ప్రెగ్నెన్సీలో హిస్టరీ ఉంది అన్నప్పుడు వాళ్ళకి హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ అడ్డుపొరని తీసేయడం కానీ లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు కానీ అట్లా ఏమైనా పాలిప్స్ కానీ ఉన్నా కూడా అవి కూడా ఒకటే సెట్టింగ్లో తీయొచ్చండి.
సో అది కూడా అడ్వైస్ చేస్తామంటే ఆల్రెడీ రికరెంట్ అంటే చాలాసార్లు ప్రెగ్నెన్సీ లాస్ అయింది ఇప్పటి వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని కనుగొన్నప్పుడు ఆ అట్లా రిమూవల్ కూడా అడ్వైస్ చేస్తాం. హిస్టరోస్కోపీ ఒకసారి అడ్వైస్ చేసి దాని ద్వారా హిస్టరోస్కోపిక్ ఆ సెప్టల్ రిసెక్షన్ అని లేదంటే హిస్టరోస్కోపిక్ పాలిప్ చిన్నమైన పాలిప్స్లా ఉంటే అది కూడా తీయడం జరుగుతుంది. సో గర్భసంచే లోపటంతా ఎలా ఉంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్ లా ఉందా అనేది కూడా దాంతో పాటు తెలుస్తుంది. ఒక్కొక్కసారి దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇమ్యూనాలజికల్ కాజెస్లో చూసుకున్నట్టయితే కొన్ని ఫ్యాక్టర్స్ అంటే న్యాచురల్ కిల్లర్సెస్ అలా కొన్ని టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్లు కూడా కొంతమందికి అడ్వైస్ చేస్తాము. అందులో పాజిటివ్ ఉన్న వాళ్ళకి దాని ద్వారా ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇమ్యూనాలజికల్ డ్రగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇమ్యూన్ సప్రెసెన్స్ అంటారు, అలా కొన్ని మైల్డ్ ఇమ్యూన్ సప్రెసెన్స్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళకి ఇంజెక్షన్స్ కానివ్వండి, కొన్ని పొట్టకిచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం, ఈ ఇమ్యూనాలజికల్ ప్రాబ్లం అట్లా డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో అది అడ్వైస్ చేస్తాం. సో అది కాకుండా సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటే గర్భసంచి ముఖద్వారం ఒకవేళ చిన్నగా ఉన్నట్టయితే వాళ్ళకి సర్వైకల్ ఎన్సర్క్లాజ్ ఆపరేషన్ అనేది అడ్వైస్ చేస్తామండి. అంటే వాళ్ళకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, మిడ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాసెస్ చెప్తారు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆ సర్విక్స్ అనేది సీరియల్ మానిటరింగ్, దాని లెంత్ ఎంత ఉంది అనేది మానిటర్ చేస్తూ ఉంటాము. అలా మానిటర్ చేసినప్పుడు ఒకవేళ దాని లెంత్ కనుక చిన్నగా కనిపిస్తే, 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా కనిపిస్తే సర్వైకల్ స్టిచ్ అనేది వేయడం జరుగుతుంది. ఇలా కాకుండా ఇంకొక కామన్ కాజ్ లూటియల్ ఇన్సఫిషియన్సీ ఆర్ లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అని అంటారు. సో దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఎగ్ పెరిగి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ 14 డేస్ అది రిలీజ్ చేసే హార్మోన్ అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, అది సరిగ్గా రిలీజ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే బాడీలో అప్పుడు కూడా అబార్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. సో అలా ఏమైనా ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి ఆ లూటియల్ ఫేస్ సపోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్, వెజైనల్ సపోజిటరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆర్ ఇంజెక్షన్స్. సో అలా ఏమైనా ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళలో ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా అంటే మగవాళ్ళలో ఒకవేళ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి డిఎఫ్ఐ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో అలా ఒకవేళ డిఎఫ్ఐ అనేది రేజ్డ్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్ పద్ధతుల ద్వారా స్పెర్మ్ అనేది తీసుకొని అది యూజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు. సో ఇలాంటి కామన్ టెస్ట్ అండ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది తగ్గించవచ్చు. సో ఇలా కాకుండా కొన్ని కండిషన్స్లో అసలు ఏ టెస్ట్ చేసినా వాళ్ళకి ఏ ప్రాబ్లం కనిపించదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ కేసెస్లో ఇదే ఉంటుంది. సో వీళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తే ఇంకా రాదు, మళ్ళీ అబార్షన్సే అవుతాయని అనుకుండదండి. నార్మల్ సపోర్టివ్ కేర్, టెండర్ లవింగ్ కేర్ అని అంటారు. సో అది ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. మళ్ళీ ప్రెగ్నెన్సీ మోర్ దెన్ 50-60% కేసెస్లో మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడము అండ్ కంటిన్యూ అవ్వడం కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.